जय श्रीमन्नारायण सुदर्शन वाणी परिपूर्ण वास्तु कार्यक्रम स्वागत अनकोकुंडा इकड़ा खम्मम दग्गर ओक ग्रामं रावडं जरिगिंदि। आ ग्रामंलो मुस्लिम सोदरुलु ओकळ्ळु मनकु अपॉइंटमेंट तीसुकुन्नारु। सरे तीसुकोनि वीधि सोलु उंदि अटनि इंट्लो कोन्नि परिस्थितुल वल्ल इब्बंदुलु उन्नायि अनि चेप्पि तीसुकुन्नारु। खम्मं नुंचि सुमारुगा ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది ఇటు ఎల్లందు వైపు అనుకుంటే ఇది మనకు ఏరియా తీసుకుంటే సరే వీధి సూల అవన్నీ చూసాము। మనకు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఉపగృహాలు అసలు వేయాలా లేదా, ఉపగృహాల వల్ల ఫలితాలు వస్తాయా లేదా, ఇలాంటి వాటి గురించి సబ్జెక్ట్ మనం ఇక్కడ చూడండి। ఇది ప్రధాన గృహం, ఆ పైన కనబడుతున్నది అదంతా ప్రధాన గృహం। దానికి ఇక్కడ పడమరలో ప్రహరీ కట్టారు, పడమరలో ప్రహరీ నుంచి ఇదంతా ఖాళీ స్థలం ఉంది వేరే వాళ్ళది, అది వేరే వాళ్ళది పెంకుటిల్లు కూడా మనం కనబడుతూ చూస్తున్నాము। పూర్వకాలం మోడల్లో పెంకుటిల్లు, దాని పక్కన ఇది ఉపగ్రహం వెనకాల ఉన్నది, వాటం తూర్పు వాటం పెంకుటిల్లు, తర్వాత రోడ్డు ఉంది। అంటే అసలు నన్ను పిలిచిన నుంచి యజమాని యొక్క గృహానికి రోడ్డు లేదు, వాళ్ళ రోడ్డు వేరు, అవతల తూర్పు రోడ్డు ఉంది। ఈ పడమర రోడ్డు అనేది రెండో స్థలం అయింది వీళ్ళది, మొదటి స్థలంలో ఆల్రెడీ ఒక గృహం ఉంది। అయితే ఇక్కడ దగ్గరలో ఉండేవాళ్ళు ఒకటి ప్రత్యేకంగా వచ్చి దీని గురించి మాట్లాడుతూ ఆ నైరుతి వీధిసులు తగ్గుతుంది ఒక పడమర భాగంలో నైరుతి వీధిసులు ఆ భాగం ఉంది కాబట్టి దీని గురించి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఆల్రెడీ ప్రశాంతంగా ఉండేటువంటి వ్యవస్థని ఇంకా కొంచెం బలోపేతం చేస్తాము, అభివృద్ధి పెరగాలి బలంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోడ్డు తగులుతూ ఉంది కదా, దాన్ని మనం ఎక్కకుండా డామినేట్ చేయాలండి, బలం కావాలి అని చెప్పి ఆ వెనకాల ఉన్నటువంటి పడమర ఉపగృహానికి, పడమర వైపు గృహాలకి ఆల్రెడీ ప్రహరీ గోడలు, ఇటువైపు జాగ్రత్తగా మనం కెమెరా పెట్టి చూపిస్తే ఇక్కడ చూడండి ప్రహరీ గోడ ఉంది, ప్రహరీ గోడను దాన్ని ఛేదన చేసి ఒక రూమ్ లాగా కట్టి ప్రత్యేకంగా ఈ రూమ్ ఇటువైపు చూపించండి కెమెరాతో, రూమ్ లాగా కట్టి ప్రహరీ గోడని పగల కొట్టేసి ఒక రూమ్ కట్టి ఈ రూమ్ సగమేమో ప్రహరీ గోడకు వెనకాల, సగమేమో ప్రహరీ గోడకు బయట వైపున రోడ్డు చూసే వైపున, ఇది కూడా గుమ్మం మనకు రోడ్డు జరిగిన పడమరలో పెట్టున్నారు। ఈ విధంగా ఒక రూమ్ 10 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గృహానికి 2 సంవత్సరాల క్రితం మార్పు చేసి విశేషంగా నీకు ఇంకా అభివృద్ధి బాగా పెరుగుతుంది, విశేషంగా ముందు చదువుతారు, చాలా విశేషంగా ఉంటారు అని చెప్పి పాపం చెప్పారు చేపట్టుందని, ఇంకా ఎవరైనా కానీ అభివృద్ధి పెరుగుతుంది, మంచి ఆదాయ వనరులు పెరుగుతాయని కానీ ఎవరైనా కానీ ముందు 1 లక్ష రూపాయలు అయినా కానీ ఖర్చు పెడతాం సార్, పోతే పోతున్న తర్వాత 2 లక్షలు సంపాదిస్తాం కదా అనుకునే ఉద్దేశంతో పాపం వాళ్ళు చిన్న వ్యాపారస్తులే ఆటో నడుపుకుంటూ ఎలక్ట్రికల్ డెకరేషన్ సామాన్లు అన్నింటి సప్లై చేసేవాళ్ళు, సరే అని చెప్పేసి 50,000 ఖర్చు పెట్టేసి చక్కగా ఇమీడియట్గా మీరు ఇక్కడ మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను రెండు పడమర ప్రహరీ కూడా చక్కగా ఉన్నదానికి వేదన చేసి ఒక రేకులు షెడ్ వేసి సగం ప్రహరీకి సగం బయట వైపున ఉన్న కార్యక్రమం కలిసి చేసి పడమర వైపు డోర్ పెట్టారు। సరే అది డోర్ పెట్టి అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మొదలైంది సమస్య 2018 సంవత్సరం అనుకోండి, సుమారుగా 19-20 ముందు వాళ్ళ ఇంట్లో పెద్ద ఆయన వెళ్ళిపోవడం జరిగింది। అంటే నైరుతి ప్రాబ్లం కదా, ఇంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయని ఇంతకుముందు చాలాసార్లు కూడా చెప్తున్నాను నేను, ఇంటి పెద్దవాళ్ళు వెళ్ళిపోయినారు। ఆ తర్వాత గత 2 సంవత్సరాల్లో వీలైనంతగా ఇంట్లో తక్కువ ఉండటము, హాస్పిటల్లో ఎక్కువ ఉండటం పరిస్థితి, అంటే హాస్పిటల్లో ఉద్యోగం కాదు నేను చెప్పేది, వాళ్ళ ఉద్యోగం హాస్పిటల్ కాదు, ఇంట్లో తక్కువ హాస్పిటల్లో ఎక్కువ, అంటే ఏంటంటే పేషెంట్ రూపంలో అక్కడికి వెళ్తాం। ఇప్పుడు నేను ఈరోజు అపాయింట్మెంట్కి వస్తే గత వారం క్రితమే ఆ ఇంటి యజమాని హాస్పిటల్ నుంచి వచ్చాడు, సుమారుగా మళ్ళీ 50,000 రూపాయలు ఖర్చు, అంతకుముందు వాళ్ళ పాపకు 1 లక్ష రూపాయలు ఖర్చు, మళ్ళీ తర్వాత వాళ్ళు మిసేసి మళ్ళీ ఇంకో పాపకి వరుస పెట్టి ఎవరో ఒకరికి ఏదో ఒక విధంగా ఒక నెల బాగుందనే లోపు మళ్ళీ హాస్పిటల్ చేసి ఇట్లా నడుస్తూ ఉంటుంది। అంటే ఏంటంటే ఇట్లాంటి గృహాలను ఉపగృహాలు వేయటం మంచిది, నేను చాలాసార్లు చెప్పాను, ఉపగృహాలకు డ్రాయింగ్స్ కూడా వేశాను, ఇంటి పార్లో వేయాలి ఉపగృహం, రెండోది కరెక్ట్గా వీధి సోలు ఉంది, వీధి పోటు ఉంటేనే వేయాలి, వీధి సోలకు ఉపగృహాలు వేయము, వీధి పోటు ఉంటే కరెక్ట్గా వేయాలి, ప్లస్ ఇంటి పార్ వేయకుండా సగంలో ఆపడం ప్రహరీ గోడ వేయాలి, మనకు తెలియదు మనం ఏం చేసామంటే ఇంటి ప్రహరీ గోడను నైరుతిలో ఓపెన్ చేశాం, ఇది కట్టి నైరుతి ప్రహరీ గోడ ఓపెన్ చేస్తే అనారోగ్యాలు తప్పవు, ప్రశ్న ఈ వీడియో ప్రశ్న, నైరుతి ప్రహరీ గోడ ఓపెన్ చేసి ఈ గది కట్టి దీన్ని మళ్ళీ ఇల్లంతా తూర్పు చూస్తే దీన్ని ఏమో పడమర చూపించి దీనికి ఉత్తరం కిటికీ లేకుండా తూర్పు కిటికీ లేకుండా పడమర ప్రహరీ చూపించడం, అబ్బో ఇదంతా గందరగోళం, ఒక పద్ధతి కాదు వాస్తు,
రకరకాల ఇబ్బంది అయింది అన్నమాట. దీనివల్ల పాపం యజమాని వ్యవస్థ డ్యామేజ్ కదా. 2 సంవత్సరాల్లో ఇల్లు కట్టాక 8 సంవత్సరాల్లో 6 లక్షలు 7 లక్షలు ఇన్వెస్ట్ సంపాదించి దాచుకుందాం అనుకుంటే మంచిగా చేశారు. ఆ దాచుకున్న డబ్బు అంతా కూడా గత 2 సంవత్సరాల్లో మొత్తం 5 నుంచి 6 లక్షలు స్మాష్ అయిపోయింది. హాస్పిటల్ హాస్పిటలే, మళ్ళీ ఏం స్థలం కొనలేదు, పిల్ల పెళ్లి చేయలేదు అనేది మొత్తం హాస్పిటలే చేసినా. తద్వారా మానసిక ప్రశాంతత లేదు, బిజినెస్ లాస్ అవ్వటం, ధనపరమైన సమస్యలు, యజమాని వ్యవస్థ భారంగా మారింది. కాబట్టి గృహ నిర్మాణాలలో వీధి శూల అనే టాపిక్ మీద తీసుకుంటే చాలా చాలా జాగ్రత్తగా మనం సూచనలు పాటించాలి. వీటితో పాటుగా ఉపగ్రహాలు ఎట్లా అయ్యాలో తెలుసుకోవాలి. ఎడపడ ఎటపడటగా కట్టేస్తారులే అని అనుకుంటే కట్టడం తక్కువ ఏముంటుంది, కానీ తర్వాత ఇవన్నీ మోపు చేయాలంటే యజమానికి తలప్రాణం తోకొస్తుంది. చాలా చాలా ఇబ్బందులు, డబ్బులు ఉత్తినే రావట్లేదు ఎవరి దగ్గరికి కూడా. అందులో ఇప్పుడు కరోనా నేపథ్యంలో అసలు డబ్బులే రావట్లేదు. ఇప్పుడు నేను చూడండి, హైదరాబాద్ నుంచి ఖమ్మం కారేసుకొని వచ్చినాను. ఎందుకు పాపం వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు, చూడాలి ఏదో ఒకటి చేద్దామని. నేను కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఇంకా నేను ఇంట్లోకి రాలా, వెళ్ళి ఇంటికి వచ్చి 4 గంట పైన అయిపోయింది. ఇంకా నేను బయటే చూస్తున్నాను, గదిలో కూడా పూర్తిగా వెళ్ళి పూర్తిగా చెక్ చేయాలి గదులన్నీ. అంటే అసలు పరిసరాల్లోనే నైరుతి డ్యామేజ్ చేసింది. కాబట్టి గృహ నిర్మాణాలు చేయటం మంచిదే, మార్పులు చేసే దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ మంచి వాళ్ళే, వాస్తు సిద్ధాంతం ఎవరిని మనమే అనలేము, కానీ చెప్పే విధానం కరెక్ట్గా లేకపోతే పాపం యజమానులు ఇబ్బంది పడతారు. తద్వారా ఎవరికి ప్రాబ్లం? చెప్పిన వాళ్ళు వెళ్ళిపోతారు, కట్టిన మేస్త్రి వెళ్ళిపోతాడు, యజమానికి ఇబ్బంది తప్పదు. కాబట్టి గృహ నిర్మాణాల్లో మార్పులు చేసిన ఎస్పెషల్లీ నైరుతిలో మనం ముట్టుకుంటున్నామంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. మనం ఎటపడితే అట్లా తెగొట్టకూడదు. అసలు ఇప్పుడు నేను ఇచ్చే పరిష్కారం ఏంటి సార్ అని చెప్పి మీరు కామెంట్ చేయొచ్చు. చాలా సింపుల్ పరిష్కారం. పూర్వంలో ఎట్టా ఉంది, ఈ ప్రహరీ కూడా ఎట్టా ఉంది, ఎంత ఇమీడియట్ రూమ్ తీసేయటం అయితే 5,000 పెట్టినా రూమ్ తీసేయటం, మళ్ళీ ప్రహరీ కూడా యథాతథం కట్టండి, మళ్ళీ హాస్పిటల్ అంటే ఎక్కడ ఉంది సార్ అని అడుగుతారు, అడ్రస్ కూడా తెలియదు సార్ మాకు, అంటే అంత విశేషంగా మళ్ళీ ముందుకు కదులుతాయి. అంటే డబ్బులు ఆగిపోతుంది, ఖర్చు, అనారోగ్యాలు ఉండవు ఇంటి పెద్దవాళ్ళకి. అసలు ఇంటి చూడండి, ఈ గృహంలో ఇంటి పెద్దవాళ్ళకి ప్రాబ్లము. ఆయన వెళ్ళిపోయాడు నెల రోజుల్లో ఇది కట్టాక అడతిట్టాలుగా, తర్వాత వాళ్ళ అబ్బాయికి ప్రాబ్లం, తర్వాత వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు అయితే అందులో మొదటి అమ్మాయికే ప్రాబ్లం, రెండో అమ్మాయికి ఏం లేదు, దేవుడి దేవుడు మొదటి అమ్మాయికే ప్రాబ్లమ్స్ అవుతాం. అంటే పెద్ద దిక్కు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎఫెక్ట్ పడతా ఉంటుంది. కాబట్టి అందరికీ నేను చెప్పేటువంటి మనవి, యూట్యూబ్లు చూడండి మంచిదే, పరిష్కారాలు చెప్పారు కదా అని చెప్పేసి ఎవరో ఒకరిని తీసుకొని వచ్చేసి చక్కటి మార్పులు చేసేస్తే మళ్ళీ యథాతథంగా మళ్ళీ మొదటికి రావాల్సి వస్తుంది, సమస్య పరిష్కారం అవ్వదు. అవ్వకపోగా కోతి పుండు బ్రహ్మ రాక్షసు అంటే మీకు తెలుసు, కోతికి పుండు ఉండేట అది మొత్తం కథం రథం దొక్కుతుంది, మొత్తం ఇల్లంతా పీకి పందిరేసేస్తుంది. అట్టగనే ఒక చిన్న మిస్టేక్ చేయటం వల్ల, అట్లా బాగా ఉన్న గృహాన్ని అన్నేసరిగా డిస్టర్బ్ చేయడం వల్ల ఇంట్లో యజమానులందరూ కూడా మరమ్మతు, వాళ్ళందరికీ మరమ్మతుడు, అనవసరంగా వాళ్ళ వ్యాపారాలకు మరమ్మతుడు, వాళ్ళ వాహనాలకు మరమ్మతుడు, మొత్తం వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా సరిగ్గా నిలబడరు. వాళ్ళు అటు పూటు వెళ్తుంటారు, ఈ 2 సంవత్సరాల్లో 4 మార్చి ఆశ్చర్యపోతారు పని, వాళ్ళకి అట తయారవుతుంది. కాబట్టి గృహ నిర్మాణాల్లో మార్పులు, ముఖ్యంగా ఉపగృహాలు నైరుతి విభాగంలో కనుక లోపాలు ఉంటే చాలా యాక్చువల్గా ఈ ఇంటికి నైరుతి లోపం లేదు, ఆగ్నేయంలో లోపం ఉంది, ఈశాన్యంలో లోపం ఉంది, నైరుతి కాదు. నైరుతి పర్ఫెక్ట్గా ఉంది, ప్రహరీ ఆయన కట్టిన పర్ఫెక్ట్ కట్టుకున్నాడు, పొదరపాటు చేయటం వల్ల ఈ విధమైన పరిస్థితి వచ్చింది. సో దీనికి పరిష్కారం ఏ వీడియోలోనే చెప్తున్నాను, ఇమీడియట్గా ఈ రూమ్ తీసేయడము, మళ్ళీ ఏదైతే పూర్వంలో లాగా ఫస్ట్ ప్రహరీ కట్టిందంటే ఒక 18 చక్కగా ప్రహరీ కట్టేస్తే ఎటువంటి వీధి సూలో పడదు. ఆల్రెడీ వీధి సూలకు పడకుండా వీళ్ళకి నివసిస్తున్న గృహానికి పడమని ఇంకో స్థలం కూడా ఉంది, ఇంకో గృహం మీరు చూశారు అక్కడ చూడండి ఒకసారి వీడియోలో, అక్కడ ఒక ఉపగృహం ఉంది, అది మళ్ళీ ఇంకో పెంగుడీలు ఇవన్నీ ఉండగా మన ఇంటి కట్టకొస్తుంది వీధి సూల. సో ఎక్కడో బ్లెండర్ మిస్టేక్ జరిగింది, చెప్పే విధానం కరెక్ట్గా ఆలోచించింది. కాబట్టి అందరూ కూడా చాలా శ్రద్ధ వహించాలి, అన్ని దిక్కులు మంచివే, అన్ని దిక్కుల్లోనూ బలం ఉండాలి, కానీ ఎట్లా పడితే అట్లా మార్పులు చేసేది. సరైన వ్యక్తిని ముఖ్యంగా డిగ్రీస్ ఎనాలిసిస్ 30 డిగ్రీస్ ఓరియంటేషన్ ఉంది తూర్పు భాగం అనేది. సో ఈ డిగ్రీ ఎనాలిసిస్ కరెక్ట్గా చేసే వాళ్ళని సరైనటువంటి అనుభవ పరిజ్ఞానము అట్లా లేదంటే వంశపారపర్యంగా చేసేవాళ్ళని ఒకటి పదిసార్లు ఆలోచన చేసి పిలిపించుకొని మార్పులు చేసుకుందని తొందరపాటు నిర్ణయాలు చేసి ఇట్లా చేయడం మంచిగా. తద్వారా అనారోగ్యాలు అయితే కనుక మనిషి రికవరీ అవ్వాలంటే సంవత్సరాల తరపున పడుతుంది, చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. జయ శ్రీమన్నారాయణ.